భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవపల్లి ప్రాంతం 17 సర్వే నెంబర్ లో రెవెన్యూ మరియు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు 1956 లో ఇచ్చినటువంటి పట్టాభ ఉండే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. 1956 లో ఇక్కడ శ్రీనివాసం ఉండేటువంటి 54 మంది గిరిజన కుటుంబాలకు ఆ రోజు 17 సర్వే నెంబర్ లో 150 ఎకరాలకు పట్టా ఇచ్చి సాగు చేసుకోమనేటువంటి ప్రభుత్వం ఈ రోజు 2016 సంవత్సరం వచ్చేసరికి 20 ఏళ్ళు సాగులో ఉన్నటువంటి ఈ భూముల్ని ఈ పట్టా భూములు ఈ చెల్లవు ఇది రిజర్వ్ ఫారెస్ట్ భూమి అంటూ ఈ భూముల్ని లాక్కునేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న 60 ఏళ్లుగా తాత ముత్తాతలుగా తరతరాలుగా సేద్యం చేసుకున్నటువంటి భూముల్ని లాక్కునేటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఆదివాసీ కుటుంబాలన్నీ మరి రోడ్డును పడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి మేమందరం కొత్త కట్టాలతో మందరం చెప్తా ఉన్నాం ఈ భూములు లాక్కునేటువంటి పరిస్థితుల్ని తక్షణమే ఫారెస్ట్ అధికారులు మానుకోవాలి. ఏ విధంగానైతే ఒక మనిషి దేహం నుంచి ప్రాణాన్ని తీసివేస్తే ఆ మృత శరీరం ఏ విధంగా ఏర్పడుతుందో అదేవిధంగా ఒక ఆదివాసి నుంచి భూమిని లాక్కుంటే కూడా ఆ ఆదివాసి నిర్జీవమైపోతాడు. ఆదివాసికి ఎలాంటి ఉపాధి ఉండదు. మరి జీవన వృద్ధి ఎలాంటి జీవించేటువంటి హక్కు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టేటువంటి పరిస్థితి అయితే లేదని ఈ భూమిని ఖచ్చితంగా ఆదివాసీలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాం. గిరిజనులకి పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ 56 నుంచి పదిహేడు కానీ ఎలాంటి క్రాస్ రోడ్ పట్ట సమీపంలో అనేక సంవత్సరంగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఏమీ ఆధారపడి చేసుకున్న పరిస్థితిలో ఈరోజు పరిస్థితి పాల్చి పో అని చెప్పని వాళ్ళందరూ కూడా వచ్చి ఈ దౌర్జంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ పర్సనల్ పెట్టుకుంటారు, మీకోసం పెట్టుకుంటారు. కానీ ఈ విధంగా దౌర్జం చేయటం వచ్చి మధ్య దౌర్జన్ చెప్పాలి. చాలా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటున్నారు, దానికి మాత్రం అవి పట్టా ఇవ్వడం జరిగింది. మెట్టలు ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పట్టాలు కూడా ప్రభుత్వం జరిగింది. రెండు కూడా కాగితాలు ఉన్నాయి. 2018 కూడా పనీలు ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకొని దౌర్జన్యంగా ఈరోజు మధ్య ప్రభుత్వంగా రావటం మంచిది కాదు. నేను ఒకరికి చెప్పాను కానీ ఇది మంచిది కాదు. పత్రికలు ఎవరో రాత్రి కూడా ఎవరో కాంట్రాక్టర్ కోసం పంపించి గుంటలు చేస్తే అది పచ్చడి కాదు, ఖచ్చితంగా అది అన్యాయం. అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటా. ఎవరికి నా నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం చేయడానికి వారు పాయింట్ అధికారులు గుంటలు కుట్టారు. అంటే గుట్టలు ఖచ్చితంగా గుంటలు పుడిపిస్తా. అన్యాయం చెబుతాయి కానీ పుడిపిస్తాను. మళ్ళీ అయితే మళ్ళీ పుడిపిస్తాను. సందేహం చేయండి, చెప్తారు. వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు. నేను వచ్చి స్వయంగా వర్మ గారు మన ప్రాంతాలకు వచ్చి ఎందుకు పరిష్కారం చేస్తాం, పక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఏ విధంగా గిరిజన రైతు ఇబ్బంది లేకుండా అవన్నీ చూస్తానని చెప్పి అన్నారు. అలాగే చెప్పాను నేను వాటితో. కానీ చెప్పిన వినిపించుకున్న పారితోషికాలు ఈ విధంగా దౌర్జన్యం చేసిన మంచి గారు మా ఇంటి కూడా పిలిపించా. చీఫ్ కన్సర్వేటర్ పాలిటీ పిలిపించాను మా ఇంటికి. ఏ పని పంపించాను, సేఫ్ని పంపించాను, ఏందని పెట్టుతారు చెప్పాను. మీరు వాటి గురించి బాబాగారు వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బంగాచెరుక మరి ఉలవనూరు బంగాచెరుక మంత్రపాడు నాగల్లా మైదానం దట్టుబడి ఇవన్నీ ఉలవనూరు అదేవిధంగా
ఆ ప్రాంతం కూడా సమస్యలు ఉన్నాయి.